కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. డాన్స్ లేసాం బ్రో, డాన్స్ లేస్తే అక్కడ వచ్చి ఎవరో తిట్టారు స్క్రీన్ ముందు డాన్స్ చేయకూడదు అమ్మా అని. నేను అనవసరంగా మాస్ థియేటర్కి వెళ్ళకుండా ఈ థియేటర్కి వచ్చా అన్న. ఏ సినిమా తీసా లవ్ స్టోరీ అబ్బా చెప్తున్నా. మీరు ఇంటర్వెల్ అయ్యాక మీకు ఫోన్ వచ్చి నీకు 1 కోటి రూపాయలు ఇస్తానన్నా వెళ్ళరు. చిరంజీవి నాగార్జున ఏ బాబు లవ్ స్టోరీ చూసాం, ఇదే లవ్ స్టోరీ రా బాబు. లవ్ స్టోరీ ఏంటి అన్న? విశ్వకన్న నువ్వు కూడా మళ్ళీ నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాతో రావాలి. చాలా బాగుంది గైస్, మీరందరూ వెళ్ళి చూడండి. ఏ స్పీచ్ ఇచ్చాడన్నా నీ కాన్ఫిడెన్స్ గో. ఇందుకే ఒక్కొక్కడు ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు కదా రండ్రా. ఇప్పుడు చూడండి సినిమా చూడండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు కదా. బాబోయ్ పాగలైపోయాడు బాబోయ్ అన్న. మాట్లాడుకోవాలంటే కామెడీ మహేష్ అన్న కామెడీ బాగా చేశాడు. బాగా కెమెరా డిఓపి అన్ని బాగున్నాయి. సినిమా చాలా బాగుంది. పాగల్ చిక్కిచ్చావు ఫ్యాన్స్ కి పాగల్. నా దీంట్లో నా లవ్ స్టోరీ ఒక లవ్ స్టోరీ లేక 100 ఉన్నాయి. ఓకే గైస్ థాంక్స్. స్టోరీ నార్మల్ స్టోరీ అన్న. పెద్ద అన్నారు కానీ పేరు మార్చుకుంటే పేరు మార్చుకోవాల్సిందే ఆయన. ఎవరేజ్ బాగాలేదా అన్న? అదే అన్న చెప్పండి అన్న. మూవీ అనేది చాలా సూపర్ గా ఉంది. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి, అందరూ కూడా చూడాలి. ఎందుకంటే ఇట్లాంటి మూవీస్ రావు. ఎందుకంటే ఒక లవ్ ఒకరిని లవ్ చేస్తే వాళ్ళు మనం తిరిగి లవ్ చేస్తారా లేదా అన్నది ప్రేమ అనే వాల్యూ అనేది అంటే. సాంగ్స్ సూపర్ ఉన్నాయి. కామెడీ మెయిన్ హైలైట్. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. హైయెస్ట్ కామెడీ హైలైట్.